నమస్కారం. జీవన బంధాలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నడి వయసులో వచ్చే వారికి నడి వయసులో ఎంతో మందికి ఎన్నో రకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారండి. అలాంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశం. మీరు చేయవలసిందల్లా మీకుండే సమస్యను మాకు కాల్ చేసి తెలియచేయండి. మా స్టూడియోకి వచ్చేసిన ఎక్స్పర్ట్స్ మీకు చక్కటి సలహాలు అందజేస్తారు. అలాగే ఈరోజు మన స్టూడియోకి డ్రీమ్ అనలిస్ట్, సైకోథెరపిస్ట్, ఆధ్యాత్మిక శిక్షణ నిపుణులు ఎస్ఎం రెడ్డి గారు విచ్చేశారు. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. నమస్తే అండి. నడి వయసులో వచ్చేవారికి వచ్చే మానసిక సమస్యలు, అది మన టాపిక్ కదండి. అసలు ఈ నడి వయసులో ఎలాంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారండి? అంటే కేవలం మానసిక సమస్య అనేది మెయిన్ మనకు ఆర్థికంగా రావచ్చు, అనారోగ్యం వల్ల రావచ్చు. తర్వాత ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో మెయిన్ భౌతికమైన సమస్యగా మనం దాన్ని తీసుకోవచ్చు. అయితే మెయిన్ వ్యక్తిగతంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మధ్య వయసు మెయిన్ టాపిక్ కాబట్టి ఈ అంటే మేము పెద్దరికం అనేది ప్రదర్శించాలనుకోవడం అనేది వాళ్ళకు ఒక దృక్పథంగా మారిపోతుంటుంది. మేము పెద్దవారం అయిపోయామే, మేము సడన్ గా అంటే సామాజికంగా కూడా కొన్ని సజెషన్స్ పనిచేస్తూ ఉంటాయి వాళ్ళపైన. వాటి యొక్క ఏమందంటే ఒక ఆటో సజెషన్ లాగా వాళ్ళ మైండ్ లో పడిపోతాయి, మేము పెద్దగా అయిపోయాము అనే ఫీలింగ్ లో ఉండిపోతుంటారు. ఓకే, సో అవి కొన్ని ఎగ్జాంపుల్స్ అంటారు. ఓకే, మరి ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అంటే ఈ సమస్యలను అధిగమించాలి అంటే ఏం చేయాలి? అంటే మెయిన్ అంటే ఇప్పుడు మన జీవితంలో ఏదైతే గ్రాంటెడ్గా అంటే ఒక మన జీవితం పట్ల, గడిచిపోయిన జీవితం పట్ల ఎప్పుడైతే మనం ఫిర్యాదు చేస్తామో గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉండదు. అందుకే ఇక్కడ కృతజ్ఞత యోగ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఒక విషయం పట్ల, మీ గత జీవితం పట్ల, అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసేసింది, మిడిల్ ఏజ్ వరకు రావడం జరిగింది, గతం పట్ల మీరు ఎప్పుడైతే కృతజ్ఞత మీరు చూపిస్తారో ఆటోమేటిక్గా సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. ఓకే, మీరు కృతజ్ఞత యోగ అంటున్నారు, అసలు ఈ కృతజ్ఞత యోగ అంటే ఏంటి? కృతజ్ఞత యోగ అంటే ఇప్పుడు మనం ఉదయం లేవగానే వాకింగ్ చేస్తాం, లేదా జిమ్కి వెళ్తాం, లేదా మరొక శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామాలు చేయడం జరుగుతుంది. అలాగే ఆ వచ్చినటువంటి ఆ ఎనర్జీని తీసుకెళ్లి మళ్ళీ సంసారంలో పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఏదైతే పొందుతున్నామో, ఎర్త్ నుంచి కానీ, ఒక ఉద్యోగం చేసే ప్లేస్ నుంచి కానీ, మరొక కుటుంబ జీవనంలో గడుపుతున్నటువంటి వ్యక్తుల నుంచి కానీ ఏదైతే మనం పొందడం జరుగుతుందో వాటి పట్ల మనం కృతజ్ఞత లేము. అందుకని దానికి ఒక ఏదైతే మీరు ఉదయం లేవగానే ఎట్లయితే వాకింగ్ ప్రాక్టీస్ చేస్తారో, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుందో, లేదంటే యోగా చేయడం జరుగుతుందో, ఇది జీవితంలో ఒక పార్ట్గా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ కృతజ్ఞత ప్రతిరోజు మీరు మీ జీవితంలో మీరు అమలు చేశారనుకోండి, మీకు లభించిన విషయాల పట్ల మీరు ఏదేది పొందారు గతంలో కానీ, లేదా భవిష్యత్తులో పొందబోయే దాని పట్ల కూడా మీరు గ్రాటిట్యూడ్ హోల్ హార్టెడ్గా మీరు చూపించగలిగితే మీకు ఆ సమస్యల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. ఓకే, ఇప్పుడు కృతజ్ఞత భావన ఎలా ఏర్పడుతుందండి? ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకున్నట్టయితే అందరూ కృతజ్ఞత అంటే మీరు చెప్పినట్టుగా, సో మనం ఇన్ని సంవత్సరాలుగా మనకు వచ్చిన వాటిని మనము అంటే థ్యాంక్స్, మన కృతజ్ఞత, మనం అలాంటి భావన ఏర్పరచుకోవాలి అంటారు. సో అది ఎలా ఏర్పడుతుందండి? అంటే ఏర్పడని వాళ్ళకి ఇప్పుడు అంటే మనిషి ఏమైపోవడం జరిగిందంటే హెడ్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది, తర్వాత బుద్ధిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. తనకు ఏది లభించినా అది ఏ సౌకర్యమైనా కూడా తను ఒక హక్కుగా ఫీల్ అవుతున్నాడు. ఎక్కడైతే తన లభించిన విషయంలో కానీ ఎప్పుడైతే ఆ వసతుల పట్ల ఇది హక్కుగా తను ఫీల్ అవ్వడం జరుగుతుందో అక్కడే కృతజ్ఞత భావం అనేది పోతుంది. ఆ భావనని హృదయంలోంచి రాగలగాలి. మీ జీవితంలో మీ కుటుంబ సంబంధాల్లో ఒక సంక్షోభం వచ్చినా, ఆర్థికంగా మీరు దెబ్బతిన్నా, ఉద్యోగ జీవితంలో మీరు కంప్లీట్గా ఒక సమస్యల్లో ప్రాబ్లం ఉన్నా, అంటే నిరంతరం ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది అనుకోండి, అంటే మీరు చాలా కాలంగా కృతజ్ఞత భావం లేదని అర్థం. కృతజ్ఞతగా లేరు అంటే ఈ అంటే కృతజ్ఞత వెళ్ళాలంటే ఈ మనసు స్థాయి నుంచి, బుద్ధి స్థాయి నుంచి ఆటోమేటిక్గా హార్ట్ దగ్గరికి వెళ్ళాలి. గుడ్ న్యూస్ ఏంటంటే అది మీ దగ్గర ఉంది, హృదయపూర్వకంగా మీరు ఉండడానికి ఆస్కారం ఉంది. ఓకే, కానీ మనం అంటే ఆస్కారం ఉంది కానీ దాన్ని ఎలా చూపించాలన్నది మెయిన్ అంటే అది ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అంటే ఇదేనండి ఆ గుడ్ న్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిరంతరం మనం ఉదయం లేస్తాం, తర్వాత రాత్రి నిద్రించే వరకు కూడా ఎన్నో జరుగుతుంటాయి, తన సమస్యలే తను గుర్తు తెచ్చుకుంటాడు, తన వ్యవహారం తనకు ఉంటుంది. కానీ
తనకు లభించిన విషయాల పట్ల కృతజ్ఞత ఉండడం జరగదు. అది లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఏదైతే మీకు లభించిందో ఆ ఎగ్జిస్టెన్స్ అనేది మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. కృతజ్ఞత రాహిత్యం ఇదేనండి? కృతజ్ఞత రాహిత్యం అంటే ఇదేనండి, అంటే అన్ని అనుభవించడం జరుగుతుంది, అది హక్కుగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఎక్కడైతే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఉంటుందో ఎగ్జిస్టెన్స్ దాన్ని ఇష్టపడదు. ఎగ్జిస్టెన్స్ అనేది ఎప్పుడు తనకు నేను అంటే ఆల్రెడీ భూమి మీద పంపడం జరిగింది, ఇతను గ్రాటిట్యూడ్ గా ఉండాలి చుట్టూ ఉండే వ్యక్తుల పట్ల, ఆ వ్యవహారంలో, ఆ కుటుంబ జీవితంలో. అంటే మీరు చెప్పే విధానం బట్టి శత్రువుతో కూడా కృతజ్ఞత భావం చూపించాలి అంటారా? అంటే శత్రు పట్ల కూడా ఎన్లైటన్ మాస్టర్స్ ఉంటారు. అంటే ఆ ఎన్లైటన్మెంట్ లేదా ట్రూత్ అనేది తెలుసుకున్న తర్వాత ఆ బుద్ధుడు లాంటి వాళ్ళు, ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ పొందిన వాళ్ళందరూ కూడా అప్పుడు ఒక శత్రువు కూడా ఒక మిత్రుడు కూడా వాళ్ళు గ్రాటిట్యూడ్ తెలియజేస్తారు. ద హైయెస్ట్ స్టేట్, ఆ అన్నోన్ టెరిటరీ చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్ తెలియజేస్తారు. సామాన్యంగా మనం ఏంటంటే మనము ఒక మైండ్ టెరిటరీలో ఉంటాం, ఒక ఆ మానసిక స్థాయిలోనే మనం ఉంటాం. అందుకని ఒక మనం ఎక్కువగా ఒక శత్రువుతో మనము మనకు ఎదురుపడగానే మనలో లేనిపోని అన్ని నెగిటివిటీస్ బయటకు వస్తాయండి, అందుకని మనం చెప్పలేం. ఓకే, అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మానసికంగా మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయడం జరుగుతుంటుందో కొంతవరకు ఒత్తిడి, ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరింపబడతాయి. ఓకే, ఇంకో విషయం అండి, అంటే బయట వారి పట్ల కృతజ్ఞత భావం ఉండాలి అంటారు, అలాగే మనకు మనం కూడా కృతజ్ఞతలు చెప్పాలంటారా? అవును, ఎస్పెషల్గా ఏంటంటే మన శరీరం ఉంది, మన మనసు ఉంది, మన శరీరం పట్ల కూడా మనకు గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. అంటే ఆ భగవంతుడు అనేవాడు మనకు ఒక శరీరం ఇచ్చి భూమి మీద పంపడం జరిగింది. సో లైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్, దాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా ఎప్పుడైతే ఈ కృతజ్ఞత భావం, ఆ భావనతో మనం ఉంటామో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, మన శరీరంలో ఉండే ప్రతి సెల్ కూడా అది ఉత్తేజన లోనవుతుంది, ఒక కులాస భావన వస్తుంది. మీరు పాజిటివిటీనే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఎప్పుడు నిరంతరము ఒక నెగిటివ్గా, ఒక బాధతో, ఒక నిరాశ, నిస్పృహలతో మీరు ఉన్నారనుకోండి, వాటిని మీరు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. కెల్వినియన్ ఒక ఫోటోగ్రఫీ అనేది ఉందండి, అంటే మన భావాలు, మన ఆలోచనలు మన పరిస్థితుల పట్ల ఎలాగ ప్రభావం చూపిస్తాయి. మీరంత ఆనందంగా, ఉల్లాసంగా ఉండాలనుకోండి, ఒక రకమైనటువంటి ఇంప్రెషన్, ఒక నమూనా ఏర్పడుతుంటుంది, ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంటుంది. ఖలీల్ జిబ్రాన్ ఒక మాట అంటాడు, అంటే మీ భావోద్వేగాలను బట్టి మీ యొక్క ఎదుటి వారిలో ఒక రూపురేఖలు మారిపోతాయి. మీ లోపల ఆనందంగా ఉందనుకోండి మీ చూపు కూడా ఆనందంగా ఉంటుంది. అంటే ఆనంద ఒక థాట్కు కూడా, మీరు ఆలోచించే భావానికి కూడా ఒక రకమైనటువంటి తరంగాలు ఉంటాయి. మంచి వైబ్రేషన్స్ మీరు వ్యక్తపరిచారనుకోండి మంచిగా మీరు అట్రాక్ట్ చేయడానికి, అందుకే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు. మీరు డిస్పెక్ట్గా మీరు ఎదుటి వాళ్ళతో ఉన్నారనుకోండి వాటిని మీరు ఇన్వైట్ చేయడం జరుగుతుంటుంది. మీ థాట్ ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటుందో ఆ నెగిటివ్నే మీరు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. మీరు కృతజ్ఞత భావంతో ఉన్నారనుకోండి ఆ కృతజ్ఞత పీపుల్ని మీరు అట్రాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యోగాకి కృతజ్ఞత యోగా రెండింటికి ఏంటంటే డిఫరెన్స్? యోగా అంటే శారీరకమైన సంబంధించింది. యోగా అంటే ఈ యొక్క స్మాల్ ఐ ఇండివిజువల్ నుంచి ఆ హయ్యర్, అంటే ఆ బిగ్ ఐని అందుకోవడం యోగా అనేది. సో ఇక్కడ కూడా ఏంటంటే హార్ట్ స్థానంలో ఉన్నటువంటి హృదయపూర్వకంలోకి మనకు ఆ స్థితిలోకి రావాలి కాబట్టి కృతజ్ఞత యోగా అని పెట్టాం. ఆ యోగానే కాదు, కృతజ్ఞత యోగా రోజు చేయండి. ఆ యోగాతో పాటు ఈ కృతజ్ఞత యోగా కూడా మీరు చేయగలిగితే అప్పుడు మీకు. ఓకే, ఇప్పుడు మాస్టర్ లేదా గురువు ఎంతవరకు సహాయపడతారండి ఈ ఎన్లైన్మెంట్ అన్నట్టు? ఎనలైజేషన్ అంటే నేను ఇలా చెప్పాలి, ఎన్లైట్మెంట్ అంటే గురువు లేదా మాస్టర్ చాలా ఉపయోగపడతారండి. వారు మీ జీవితంలో ఒక గురువు కానీ ఆ సద్గురువు కానీ మీకు లభించడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఓకే, అది ఎందుకంటే మనము ఒక ఎన్లైటన్మెంట్ కానీ ఆ ట్రూత్ను కానీ అందుకోవడానికి అది మెటీరియల్ థింగ్ కాదు, ఆ సాక్రెడ్ ఏరియా, అది అన్నోన్ టెరిటరీ. మనం నిత్య జీవితంలో మార్కెట్ ప్లేస్లో మనం అందరం కూడా బుద్ధి స్థాయిలోనూ మానసిక స్థాయిలోనే మనం ఉంటాం. వాళ్ళు వాళ్ళ ఆ ప్రాక్సిమిటీలోకి వెళ్తే, వాళ్ళ సాంగత్యంలోకి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే వారు ఒక శిల్పం లాంటి వాళ్ళండి. అంటే
ఒక శిల్ప ఒక రాయిని తీసేసుకొని వాళ్ళు ఒక శిల్పిని ఒక దేవతా రూపంగా ఎలా అయితే మారుస్తారో వాళ్ళు మనల్ని చక్కగా మార్చగలుగుతారు. మన ఆలోచన విధానాన్ని మారుస్తారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మన ఆలోచన విధానాలు ఏమవుతుందంటే నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది. సెల్ఫ్ టాక్ అంటే నిరంతరం మనము ఒక సెల్ఫ్ టాక్ లో ఉండిపోతాం అంటే నేను మాట్లాడినా మాట్లాడకపోయినా ఒక అంతర్గతంగా మీకు ఒకటి జరిగిపోతూ ఉంటుంది. అది అవన్నిటిని కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తాం, ఒక మ్యాథ్స్ టీచర్ ఉంటాడు, ఒక సైన్స్ టీచర్ ఉంటారు, తర్వాత కాలేజీ కోసం యూనివర్సిటీ కోసం అక్కడ అందరూ ఒక టీచర్లు ఉండడం జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక లేదా ట్రూత్ తెలుసుకోవడంలో ఒక గురువు అనేది సద్గురు అనేది కంపల్సరీ అండి. మనం చూస్తుంటాం ప్రతి టీవీలో చూస్తుంటాం గురువు అనే అర్థాన్ని కూడా చాలా మటుకు అర్థాలు మారిపోయినాయండి. అంటే గురువు అంటే అవేకనింగ్ సోల్ అండి, మేలుకున్న వారిని మనం ఉంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గురువు లేదా సద్గురు అనేవారు ఉంటారు. దాని గురించి ఇంకా మనం బోల్డ్ విషయాలు తెలుసుకుందాం. ఇలా చిన్న బ్రేక్ తీసుకుందామండి. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ప్rధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నా వింట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది, దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా हमारी फौज वर्ल्ड में तीसरे नंबर पे आती है, सबसे बड़ी फौज है हमारी. कौन सी है ये खास प्रार्थनाएं, किन लोगों के लिए है? खतरों से हंस के खेलना, इतनी तो हमें हिम्मत है. मोड़े कलाई मौत की, इतनी तो हमें ताकत है. बर्फ में हमारे जवान खड़े हैं. अगर वो ये बोले कि हम चार दिन नहीं खड़े रहते तो हम कहाँ होंगे. 68वें गणतंत्र दिवस पर दूरदर्शन प्रस्तुत करता है सैनिकों के नाम आशा का पैगाम. देखना ना भूलें 26 जनवरी दोपहर 3 बजे दूरदर्शन के नेशनल चैनल पर. जय हिंद. वेलकम बैक आफ्टर द ब्रेक अंडी. ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు లేదా సద్గురు అనేవారు ఉండాలి అంటారు. గురువుకి సద్గురుకి డిఫరెన్స్ ఏంటండి? ఫస్ట్ మిస్టిక్ అండ్ ఎన్లైటెన్డ్ మాస్టర్ సద్గురు రమేష్ జైన్ ఒక వారు రాసినటువంటి ఒక బుక్ దిస్ ఇల్యూషన్స్ లో ఒక కోట్ ఉంటుందండి. వారు చెప్పిన చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటంటే, ఐఎమ్ నాట్ బర్న్, ఐ విల్ నాట్ డై, ఐ డ్రీమ్ అబౌట్ ఇట్, ఐ డ్రీమ్ అబౌట్ ఇట్ ఓకే టిల్ నౌ. అంటే నేను ఇంతకాలము పుట్టలేదు, నేను పుట్టలేదు, నేను చనిపోను కూడా. ఇప్పుడు ఇప్పటి వరకు నేను కలలుగంటూ వచ్చాను. అంటే దాంట్లో చాలా ఉందండి. ఒక బుద్ధా కాన్షియస్నెస్, క్రైస్ట్ కాన్షియస్నెస్, కబీర్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్, రాముడి యొక్క కాన్షియస్నెస్, ఆ చైతన్య స్థితి, ఇలా ఇలా కాన్షియస్నెస్ని పొందిన వాళ్ళు మాత్రం సద్గురువులు అవుతారండి. ఎప్పుడైతే ఈ సద్గురువుల యొక్క పాత్ర ఏంటంటే, ఈ ఓల్డ్లీ మైండ్ ఏదైతే ఉంటుందో, ఆ డ్రీమింగ్ మైండ్ ఏదైతే ఉంటుందో, ఆ డ్రీమింగ్ మైండ్ని తీసేయగలుగుతారండి. కృష్ణుడు అర్జునుడికి ఇవ్వడం జరిగింది, బుద్ధుడు మహాకాశ్యపుడికి ఒక ఫ్లవర్ రూపంలో ఇవ్వడం జరిగింది, తోతాపురి రామకృష్ణ పరమహంసకి ఎప్పుడు ఆ దుర్గామాతనే మాతనే వస్తున్నప్పుడు దాన్ని ఆ తోతాపురి కట్ చేయడం జరిగింది. ఇలా ఆ పరంపర ఏదైతే ఉంటుందో గురువు లేదా శిష్యుడు, అంటే సద్గురు అనే అంటే గురువు అనే పదాన్ని చాలా వరకు మనం ఉపయోగిస్తామండి. అంటే అది ఎన్లైటన్ అంటే ఆ ట్రూత్ తెలుసుకున్న హయ్యర్ కాన్షియస్, అంటే ఒక ఆ పవర్ హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని పొందిన వాళ్ళు మాత్రం ఒక షిరిడి సాయిబాబా దాన్ని పొందడం జరిగింది, బుద్ధుడు పొందారు, క్రైస్ట్ పొందారు వీళ్ళందరూ. అందుకని వాళ్ళకేంటంటే ఆ తత్వం పొందిన తర్వాత నేను పుట్టలేదు,
నేను చావలేదు, నేను ఇంతకాలము ఈ బర్త్ లో ఒక డ్రీమ్ అని ఆ కళను కన్నాను అనేది వాళ్ళకు ఆ భావన వస్తుంది. కానీ మన మన స్థాయిలో ఏంటంటే మనకు నిరంతరము మన ఆలోచనలే మనల్ని ఇప్రెంటైజ్ చేస్తూ ఉంటాయి. నిరంతరం ఒక సెల్ఫ్ టాక్ జరుగుతూ ఉంటుంది మనలో. అందుకే సైకాలజీలో ఏం చేశారంటే ఈ న్యూరోలింగ్విస్టిక్ సైకాలజీ రావడం జరిగిందండి. ప్రతిసారి వాళ్ళు మ్యాప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద టెరిటరీ. మనం అనుకునేటివి అంటే మనం ఏదైతే అనుకుంటామో అది యాస్టిజ్గా అలా ఉండదు. సో వాళ్ళు ఒక హయ్యర్ స్టేట్ నుంచి చూడడం జరుగుతుంటుంది. వాళ్ళు కంప్లీట్గా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో వాళ్ళ మార్పు వస్తుందండి ఒక సద్గురువులో. సో వారి ప్రాక్సిమిటీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే దాదాపు మనకు ఒక వాళ్ళ యొక్క స్థాయిని తీసుకెళ్తారు. కేవలం తెలివిగల వాళ్ళు మాత్రమే, హయ్యర్ ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రమే ఒక సద్గురువుని గుర్తించగలుగుతారు. అదే నా క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను. అసలు ఒక గురువు అంటే ఎలా ఉండాలి, అసలు గురువుని ఎలా ఎంచుకోవాలి? ఇప్పుడు మనం అది నార్మల్ హ్యూమన్ బీయింగ్, మామూలుగా ఎవరైనా సరే మీరు అన్నట్టుగా గురువు సద్గురు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బాగుంటుంది అని మీరు అంటున్నారు. ఈ గురువు అనేవారిని మనం ఎలా చూస్ చేసుకోవచ్చు, మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఆయనే నాకు గురువు. ఒకవేళ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా వీళ్ళు వెళ్ళే ఒకవేళ గురువు లభించాడు అనుకోండి, మంచి గురువు లభించాడు అనుకోండి, అక్కడ వెళ్ళి కూడా వీళ్ళ యొక్క కోతి వేషాలు వేయడం జరుగుతుంది. అంటే కొన్ని జన్మల జన్మలకే ఒక సద్గురు దొరకడము చాలా కష్టం. అక్కడ దొరికిన తర్వాత కూడా వీళ్ళ వ్యవహారం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీళ్ళు గత మార్కెట్ ప్లేస్లో వారి యొక్క లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదంటే మంచి స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుంటూ ఉంటారు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ యొక్క సేమ్ మార్కెట్ ప్లేస్లు ఎలా చేశారో ఒక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అవ్యవహారాలు చేస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి కార్డ్స్ పంచడం, లేదంటే వాళ్ళ యొక్క తెలివితేటలు ప్రదర్శించడం. నేను ఇంతకుముందు ఒకసారి ఋషికేష్ వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతంగా ఒక సత్సంగం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న పలంగా ఒక వ్యక్తి లేసేసి చప్పట్ కొట్టడం జరిగింది. సో అయిపోయిన తర్వాత నేను అడిగాను, ఎందుకని మీరు అక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది, మీరు ఎందుకు చప్పట్ కొట్టాను అంటే, నేను ఆ గురువుకి ప్రోత్సహించాలని అందుకని నేను చప్పట్ కొట్టాను అంటాడు. ఇదే అండి మన తలనొప్పి. ఒక గురువుని నువ్వు గురువు దగ్గరికి ఎందుకు వెళ్తావు? నువ్వు ఇవ్వడానికి కాదు, నువ్వు తీసుకోవడానికి వెళ్తావు. అక్కడ నువ్వు ప్రోత్సహించడం ఏంటి? ఒకవేళ గురువు చప్పట్లు కొట్టమని మామూలుగా చెప్పాడంటే అది మన కోసం చెప్పడం జరిగింది. మన చేతులు కూడా కొంచెం ఇట్లా చప్పట్లు కొడితే ఒక 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 ప్రెషర్ ఏదైపోయి ఒక రిలాక్స్డ్గా ఉంటారని ఆ వినడానికి. అంతే తప్ప అక్కడ చప్పట్లు కొట్టించుకోవడానికి ఏ గురువు అలా చెప్పరు. ఇక్కడ ఇంత స్టూపిడిటీ అండి. అప్పుడు ఆ వ్యక్తితో అన్నారు, వాట్ స్టూపిడ్, ఎంత మూర్ఖత్వం మీది, నువ్వు వచ్చింది ఎందుకు? హైదరాబాద్ నుంచి ఒక ఋషికేష్ వెళ్ళడానికి, ప్రోత్సహించడంగా నువ్వు తీసుకోవడానికి రావడం జరుగుతుంది. సో ఇదే అండి. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీ యొక్క తెలివితేటలు కానీ అవన్నీ కూడా ప్రదర్శించకూడదండి. అందుకే నాకు ఒకసారి విషయాలు ఏంటి ఎట్లా ఉంటాయంటే, ఈవెన్ నువ్వు ఈ విషయం తెలిసిన తర్వాత మన అంటే స్మాల్ ఐడెంటిటీని, మన బుద్ధిని పక్కన పెట్టాలండి. అప్పుడు వరకు మాత్రమే మనం ఇదవుతుంది. సో ఇదే అండి. ఓకే అండి, ఇప్పుడు మన కాల్ వచ్చిందండి, కాల్ చేద్దాం. హలో 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 అండి, నమస్తే. మీ పేరు? నా పేరు రమేష్ మేడం. రమేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎల్బీనగర్ మేడం. ఓకే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చెప్పండి, రెడీగా ఉన్నా చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. హలో, మీ సమస్య చెప్పండి. మేడం నాకు ఇట్లా 25 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, 25 ఇయర్స్ ఉన్నాయి మేడం నాకు, 2-3 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే. అయితే మా భార్యకు కొంచెం ఒంటరితనంగా ఉండాలని ఇలాంటివి ఇష్టపడుతుంది మేడం. అయితే దానికి ఎలా సమస్య, మానసిక సమస్య ఏందనేది. అదే మీరు టీవీకి కాస్త ఓకేనండి, ఓకేనండి, మీ ప్రాబ్లం అర్థమైంది, మీరు చేయండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ భార్య ఆయనకి 25 ఇయర్స్ అంట, పెళ్లి 3 ఇయర్స్ అయిందంటున్నారు. సో వాళ్ళ వైఫ్ కి ఏంటంటే ఒంటరిగా ఉండాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయంట, ఒంటరిగా ఉండాలి ఆ టైప్. సో అది అది కూడా ఒక మానసిక సమస్య అంట. మానసిక అంటే రకరకాల ఫ్యాక్టర్స్ అండి. అంటే వీళ్ళు నిరాశ నిస్పృహలతో ఉండడం జరుగుతుంది. అంటే మీ భార్యకు మీరు ఏం నేర్పించగలగాలంటే జీవితంలో ఏమేమి లభించాయి కనీసం ఒక 5 కనుక్కోండి. అంటే కృతజ్ఞత చెప్పాల్సిన అంశాలు, మనం కృతజ్ఞత యోగా అనే టాపిక్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఏమేమి లభించాయి,
ఎందుకు ఒంటరిగా ఉంటున్నానని ప్రశ్న వేసుకోవద్దని చెప్పండి. న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీలో వై అనేది తీసేశారండి. వై వై అనేది ఏమైనా వేసుకుంటుందా మీ ఆవిడని అడగండి. అది వేసుకోవద్దని చెప్పండి. నాకు ఎందుకు ఈ జీవితం ఇలా ఉందనేది. ఎప్పుడైతే పాజిటివ్గా అంటే ఏదైతే జీవితంలో లభించింది పెళ్లి కావడం కానీ లేదంటే జీవితం ఎన్నుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ విషయాలేనండి. ఎంతగా మీరు పాజిటివ్గా ఆలోచిస్తారో అంతగా అద్భుతంగా ఉంటారు. కాబట్టి ఒంటరిగా ఉండడం అనేది బయటకు తీసుకెళ్ళండి, సినిమాకు తీసుకెళ్ళండి, కాసేపు మీ ద్వారా మీరు ఒక ప్రశ్న వేయండి. ఏ ప్రశ్న అంటే నా వల్ల నీవేమన్నా ఇబ్బంది పడుతున్నావా అని మీరు ప్రశ్నించగలగాలి. ప్రశ్నించగలిగితే ఆమె కొన్ని చెప్తారు. మీ అంతటి మీరే ఒక ఇంటర్ప్రిటేషన్ పోకుండా ఆమె దాని సమాధానం చెప్తే దానికి అనుగుణం మీరు వెళ్ళండి. ఓకే, సో ఫస్ట్ ఒకరు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కమ్యూనికేషన్ వీళ్ళు అడగారండి అంటే ఎవరికి వాళ్ళే చేస్తూ పోతుంటారు. కాబట్టి ఏంటంటే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేది మనం క్వశ్చన్ అడగాలి. ఇంట్లో ఒక హస్బెండ్ వైఫ్ను అడగాలి, వైఫ్ హస్బెండ్ను అడగగలగాలి, ఏమంటే నా ద్వారా ఏమైనా ఇబ్బంది ఉందా. రెండు రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక ఫ్రిక్షన్ ఓరియంటెడ్ పీపుల్ ఉంటారు, ఫ్యూజన్ ఓరియంటెడ్ పీపుల్ ఉంటారు. అంటే మీరు తేల్చుకోండి, అంటే మనం ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్నామా లేదంటే ఒక హార్మోనీని క్రియేట్ చేస్తున్నామా వారి మధ్యన. అప్పుడు కృతజ్ఞత పూర్వకంగా అంటే మీరు ఎప్పుడైతే ఉంటారో ఎదుటి వాళ్ళు కూడా మారిపోతారు. కృతజ్ఞత అద్భుతమైన శక్తి అండి, వేరే వాళ్ళు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఓకే అండి, మీరు చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో హలో. ఇప్పుడు ఎన్ఎల్పి అంటే ఏంటండి? న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీ అంతేనండి? న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీ చాలా చక్కగా చెప్పారు. న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీ అనొచ్చు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనొచ్చు. సో జాన్ గ్రైండర్ అండ్ మరొకరు ఇద్దరు కలిసి లింగ్విస్టిక్ థెరపిస్ట్ అలాగే ఒక హిప్నోథెరపిస్ట్ దీని యొక్క కనుక్కున్నారండి. అయితే ఇందులో కొన్ని మంచి మంచి సూత్రాలు ఉన్నాయండి. అంటే సక్సెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాటిలోంచి కొన్ని సూత్రాలు. ఈ సూత్రాలు మనం ఈ కాల్ అయ్యాక మాట్లాడుకుందామండి. కాల్ వచ్చింది. హలో హలో, మాట్లాడండి. హలో హలో హలో, చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. హలో, మీ పేరు? నా పేరు మాధురి అండి. మాధురి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, మీకు ఏమన్నా సమస్యలు ఉంటే గట్టిగా చెప్పండి. ఓకే అండి, అయితే మీరు ఈ సూత్రాల గురించి చెప్తున్నారు. సో ఎన్ఎల్పి అనేది ఏంటంటే మనకు ఆల్రెడీ దాంతో పాటు ఇంకో డీప్నోసిస్ అనే ఒకటి కూడా ఉందండి. డీప్నోసిస్, సో ఈ రెండు ఎందుకు సైకాలజీ అంతకు ముందు సైకోథెరపీ పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాళ్ళు. అంటే ఒక క్లయింట్ సైకాలజీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అనలైజ్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ రాస్తూ కేసెస్ చేస్తూ చాలా టైం పడుతూ ఉండేది. అంటే వాళ్ళ వెనక్కెళ్ళడం. అయితే ఎప్పుడైతే ఎన్ఎల్పి కొంతవరకు టెక్నాలజీ, థాట్ టెక్నాలజీ అంటాం, ఈ థాట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ డీప్నోసిస్ అంటే ఏంటి, ఎప్పుడో 150 ఇయర్స్ బ్యాక్ వివేకానందుడు ఉపయోగించాడు ఈ పదాన్ని. ఆల్రెడీ ఫారెన్ కంట్రీస్ లో కూడా ఈ పదం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనము ఆల్రెడీ సామాజికంగా మన నెగిటివ్ భావాల వల్ల హిప్నటైజ్ అయి ఉన్నాం. మన సెల్ఫ్ టాక్ వల్ల ఆ సెల్ఫ్ హిప్నోసిస్ జరిగిపోతూ ఉంటుంది. ఒక ఆటో సజెషన్ నెగిటివ్ రూపంలో జరిగిపోతూ ఉంటుంది. ఈ ఎన్ఎల్పి ఏం చేస్తుందంటే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, అంటే ప్రతి ఒక తమిళ భాష ఉంది, తెలుగు భాష ఉంది, కన్నడ భాష ఉంది, హిందీ ఉంది, ఉర్దూ ఉంది. అంటే న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీ ఏంటంటే ఇది ఒక ఇమాజినేషన్ టెక్నిక్ అండి. థాట్ ఆధారంగా, మన ఆలోచన ఆధారంగా సమస్తాన్ని మనం మార్చుకోవచ్చు. మన ఎందుకంటే మన థాట్ అనే లిమిట్ లోనే ఉంటాం కాబట్టి. ఓకే, దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. ఇలా ఒక కాల్ తీసుకుందాం. హలో హలో. ఓకే ఓకే అండి, చెప్పండి. సో ఇప్పుడు ఈ డీప్నోస్ అంటే మనకు కావాల్సింది ఆల్రెడీ హిప్నాటిజం అవసరం లేదు, హిప్నాసిస్ అవసరం లేదు, మీకు సెల్ఫ్ టాక్ ఆఫ్ అయ్యండి. డీ హిప్నాస్ ఏదైతే ఆల్రెడీ గార్బేజ్ ఉందో ఈ గార్బేజ్ లోంచి పోవాలి అన్నదానికి ఒక డీప్నాసిస్ మనం ఉపయోగిస్తాం, ఈ హిప్నాటిస్ట్ చేయగలుగుతాం. అలాగే ఎన్ఎల్పి కూడా కొన్ని ప్రిన్సిపల్ తయారు చేసేసింది. ఒక అందులో ఇఫ్ యూ సక్సీడ్ ఇన్ ఓన్ ఏరియా యూ కెన్ ఆల్సో సక్సీడ్ ఇన్ ఎనీ అదర్ రిలేటెడ్ ఏరియా. కొంతమంది నేను అందులో సక్సెస్ కాలేనని ఇందులో ఫెయిల్ అవుతారని భావన ఉంటుంది. అయితే ఒక ఏరియాలో సక్సెస్ అవుతే మరొక ఏరియాలో కూడా మనం సక్సెస్ కావచ్చు.
అలా ఇంతకుముందు చెప్పాను, ఒక మ్యాప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద టెరిటరీ. మనం రకరకాల ఇమాజినేషన్ చేస్తాం, రకరకాలుగా ఆ ఊహాత్మక ఇంటర్ప్రిటేషన్ చేస్తాం, అవన్నీ తప్పు. మనం ఒక ఊహించుకోవడానికి ఒక టెరిటరీకి వేరుగా ఉంటుంది, మన మైండ్ మ్యాప్కి అక్కడ ఉన్నటువంటి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. సో అది గుర్తించాలి. యా, అందుకని మీరు ఒకటి అనుకోవాలి, అరే నేను ఆలోచిస్తుంది ఒకవేళ నా మైండ్ మ్యాప్ ఇది చాలా తప్పు, ఇది రియాలిటీ ఇంకా మరొక రకంగా ఉండొచ్చు. చాలా మంది ఇమాజినేషన్స్ ఫియర్స్ ఉంటాయి, భయాలు లోన్ అవుతుంటారు, రకరకాలుగా ఉండడం జరుగుతుంది. ఫోబియా అంటారా? ఫోబిక్ గా తయారవుతా, అది రిపీటెడ్ గా, అంటే భయానికి అలాగే ఫోబియాకి తేడా ఏంటంటే, సహజంగా మనకి ఏదన్నా స్నేక్ అడ్డం వచ్చింది అనుకోండి, జనరల్ ఎవరైనా భయపడాల్సిందే. పులి వచ్చింది అనుకోండి, ఎవరైనా భయపడాల్సిందే. అలా కాకుండా అక్కడ తాడును చూసి కూడా, కల్లారా చూసి కూడా మనం, లేదంటే బొద్దికని చూసి కూడా మనం భయపడుతున్నాం అన్నది ఆ ఫోబిక్ రిలేటెడ్ ప్రాబ్లం. అంటే ఏ విషయమైనా భయాలు ఉండొచ్చండి, సహజమైనవి, కానీ ఫోబిక్ గా తయారైతే అది ఒక కొంత కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇది లా ఆఫ్ డివైన్ కాంపెన్సేషన్ అంటే ఏంటి? ఇది చాలా అద్భుతమైన అండి, లా ఆఫ్ డివైన్ కాంపెన్సేషన్. మీరు ప్రతిదీ వ్యక్తుల నుంచి డిమాండ్ చేస్తూ ఉంటారు, డిమాండ్ చేయకండి, ఫిర్యాదులు చేయకండి. మీరు ఎప్పుడైతే ఫిర్యాదులు చేశారో మీకు అందాల్సింది కూడా అందకుండా పోతుంది. మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి, ఈ మధ్య వయసులో వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఫస్ట్ది ఏంటంటే, లైఫ్ అనేది ఒక జర్నీ అండి, ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ ఎండ్ నుంచి ఆ ఎండుకి మనం ఒక సీడ్, అంటే మహావృక్షంగా మారడానికి ఒక జర్నీ ఆ ఎగ్జిస్టెన్స్ మనకు ఇవ్వడం జరిగింది. మీరేం కోరుకొని ఒకసారి రాలేదు ఇక్కడికి, సో దానిపైన గ్రాటిట్యూడ్గా ఉండాలి. ఈ ప్రయాణంలో ఒక బ్రిడ్జ్ దగ్గర ఫ్లైఓవర్ పైన మనం ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం లేదు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, అంటే భద్రతా మోహాలు ఎక్కువగా ఉన్నాయి మనిషికి. ఈ భద్రతా మోహాలు మీకు ఉండకూడదు, భద్రతా మోహం. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఇన్సెక్యూరిటీ. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీగా మనం జనరల్గా దాన్ని చూడగలుగుతామో అప్పుడే మెడిటేటివ్గా మనం మారగలుగుతాము, లేదంటే ఎప్పుడు భయాలు ఇవన్నీ కూడా ఇప్పిస్తాయి. మూడో విషయం వచ్చేసి ఏంటంటే, నీకైతే జీవితం ఏదైతే ఇచ్చింది, ఏదైతే మీకు లభించింది, దాని గ్రాంటెడ్ ఫీలింగ్ కాకుండా మీరు దాని పట్ల ఆ కృతజ్ఞత భావంతో ఉండగలగాలి. ఒకవేళ మీరు కృతజ్ఞత భావంతో ఆ హార్ట్ఫుల్గా మీరు ఉన్నారనుకోండి, మీకు ఏదైతే లభించలేదో, ఏదైతే మీకు దొరకలేదో అది మీకు లభిస్తుంది, అది ఎగ్జిస్టెన్స్ తీసి మీకు ఇస్తుంది. ఓకే, సో ముందుగా ఏంటంటే మనకు ఉన్న దానితో మనకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో అండి, మీ పేరు? శ్రీవాణి అండి. శ్రీవాణి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా అడగచ్చు, మీరు అడగండి. రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, హలో చెప్పండి. చెప్పండి. నాకు ఏదన్నా జ్ఞాపకం వస్తే అదే మర్చిపోలేక ఊకాదే ఆలోచిస్తున్నానండి. ఏం ఆలోచిస్తున్నారు? ఏదైనా ఏదైనా మనసులోకి వస్తే అక్కడికి అది మర్చిపోలేకపోతున్నానండి. చాలా సేపు ఆలోచించడం, నిద్ర రాకపోవడం. అంటే ఒక ఆలోచన గానీ ఏదైనా సరే మీరు వద్దనుకుంటున్నారు కదా, ప్రతిసారి ఇలా రాకూడదు, ఇలానే జరగాలని మీరు అనుకుంటున్నారు. మీరు అలా ఏమాత్రం అనుకోవద్దండి. ఏ థాట్ వచ్చినా, అంటే మనము నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు కొంతవరకు ఒక యాంగిల్ ఆలోచిస్తే, అంటే మీదేంటంటే అబ్సెసివ్ అండి. అంటే మీరు ఏదైతే వద్దనుకుంటారో అదే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. మీరు దాన్ని ఏంటంటే, మీరు ఎందుకు ఇలా వస్తుందని ప్రశ్నించుకోకండి. ఓకే, థాట్ వస్తుంది, థాట్ని అలో చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఒక పది ఒక పేపర్ మీద రాయండి, కృతజ్ఞత ఏ విషయాల పట్ల నేను చెప్పగలుగుతున్నాను అనేది. తర్వాత ఉదయించే సూర్యుడికి మీరు నమస్కరిస్తున్నారా, మీరు స్నానం చేస్తున్నప్పుడు బ్లిస్ఫుల్గా మీరు స్నానం చేయగలుగుతున్నారా, భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేయడంలో ఉంటున్నారా, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆలోచనలు ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తారో అవి ఎక్కువగా ఉధృతంగా ప్రవహించడం జరుగుతుంటుంది. మీరు పాజిటివ్ అయిన ఫోకస్ చేయాలి. అందుకని ఒక ఓం అని ఉచ్చరించారనుకోండి, దాని యొక్క ఆ శబ్ద తరంగాలు కూడా ఒక మంచి నమూనా ఏర్పడుతుంటుంది. అలాగే ఒక హేట్రెడ్ సంబంధించింది, ఒక నెగిటివ్ ఫీలింగ్ సంబంధించింది మీరు ఉచ్చరించారనుకోండి, దాని యొక్క నమూనా వేరుగా ఉంటుంది. ఇదంతా కూడా సైన్స్ అండి, వాటర్ మీద ప్రయోగాలు చేశారు సైంటిస్టులు. అందుకని మీరు మాట్లాడే ప్రతి మాట మీరు దానికి మీరు వెలగట్టాల్సి ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈ ఆలోచన తరంగాలు ఎలాంటి ప్రభావాన్ని కనిపిస్తుంది? ఆలోచన ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలర్ ఉన్నారు, ఏదైతే వద్దనుకుంటే అవే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటుంటారు. ఆమె అంటే ఇదండి, ఇప్పుడు ఆవిడ చేస్తున్న విషయాలు ఏంటంటే, వద్దనుకోడు, ఇది చెడు, ఇది మంచి అనేది డివిజన్ చేసుకుంటున్నారు ఆవిడ. మీరు ఆ డివిజన్లోంచి ఆమె బయటపడగలగాలి. ఎప్పుడైతే మీరు బయటపడగలుగుతారో, ఉన్నదే పాజిటివ్ అనుకోండి,
వస్తున్న వాటిని అలో చేయండి. మానసికంగా ఎప్పుడైతే మానసికంగా మీరు జీరో అవుతారో వాటిని అలో చేయగలుగుతారు. అందుకని కొన్ని విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ రెడీగా ఉందండి, కాల్ చేద్దాం. హలో 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 అండి. ఓకే ఓకే ఓకే, కాల్ కట్టింది. సరే, ఇప్పుడు ఒక విషయం మీరు, నేను చెప్పే ఒక విషయాన్ని మీరు చూడండి. కాల్ వచ్చినట్టుందండి. హలో హలో చెప్పండి. హలో అండి చెప్పండి, మీ పేరు? మీ కాల్ చాలా డిస్టర్బింగ్ గా ఉందండి, బయటకు వచ్చిన మాట్లాడండి. మొబైల్ పద్మ గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. మీ సమస్య చెప్పండి. ఆయన గుర్కా పెడతారు కానీ మళ్ళా చెప్తే చాలా కోపం అవుతారు అమ్మా. ఓకే, ఆ గుర్కా సమస్య ఎలా తగ్గాలని మీ కోరిక అమ్మా? అవును సార్, అదే. ఓకే, గుర్కా అనేది జనరల్ గా నేను చెప్తాను, మీరు వినండి జనరల్ గా. ఓకే, మీరు ఫోన్ పెట్టేసేయండి అమ్మా, మీరు చక్కగా వినండి. గురుకా అనేది లేదంటే సైకోసోమాటిక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంత ఇవి ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, జనరల్గా వాళ్ళు ఒకే యాంగిల్లో ఆలోచించే క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళు లైఫ్ అనేది మల్టీ డైమెన్షన్ అండి, లెఫ్ట్కి రైట్కి అప్ డౌన్. మనకు ఎగ్జిస్టెన్స్ 4 యాంగిల్లో, ఒక 10 యాంగిల్స్లో, డైమెన్షన్స్లో మనం ఆలోచించగలం. ఒకే యాంగిల్ ఆలోచించే వాళ్ళకు ఈ నెక్ పెయిన్స్ వస్తాయి, కాలర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే నీ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు అహంకారంతో కొంతవరకు ఉంటున్నట్టు లెక్క. అలాగే మలబద్ధకంతో బాధపడుతున్నారు అనుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, వాళ్ళు పిసినారితనం ఎక్కువగా ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ పట్టుకొని ఉండడం అంటే ఆ మలబద్ధకం, అంటే ఈవెన్ వాళ్ళకు లోపల ఉన్న చెడును కూడా వేయడానికి ఇష్టం లేదు. అంటే వాళ్ళు బట్టలు దాచుకుంటారు, ఆలోచనలు దాచుకుంటారు, షేరింగ్ అనేది ఉండదండి. ఎక్కడైతే షేరింగ్ ఉండదో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంటుంది. అలాగే ఇప్పుడు ఈవిడ చెప్పినటువంటి ఏదైతే గురుకకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ముసలి వాళ్ళు చాలా దగ్గుతూ ఉంటారండి చాలా. వాళ్ళు ఎందుకంటే ఒక సెటన్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు. వాళ్ళు తగ్గడానికి కారణం ఏంటంటే, మీరు నాతో మాట్లాడండి, మాతో స్పెండ్ చేయండి, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు వచ్చి మాతో గడపండి అనేది దాని యొక్క సింబాలిక్ అండి, సింబాలిక్. సింబాలిక్ అందుకని ఈ థ్రోట్ అనేది చాలా అద్భుతమైన సెంటర్ అండి. మనం ఏది తీసుకుని ఇక్కడ నుంచి పంపాలి, ఏది ఇచ్చిన ఇక్కడికి పంపాలి, ఇది ఎప్పుడు క్లీన్ గా ఉండగలగాలి, ఒక మాట గానీ ఒక వైబ్రేషన్ గానీ ఇవన్నీ కూడా. సో అందుకని మీరేం చేయాలంటే, ఈ సంబంధించింది గురక అనేది స్లీప్ ఆప్నియా కిందికి వస్తుంది, కొంచెం ప్రాబ్లమ్ గానే ఉంటుంది. కాబట్టి వాడు థ్రోట్ దగ్గర గానీ లేదంటే లాలా లాలా అని రాత్రి పడుకునేటప్పుడు ఇది ఒక 5 మినిట్స్ చేసి పండుకోమని చెప్పండి. లాలా 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 ఒక 5 నిమిషాలు చేయండి ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లెన్సింగ్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా కొంతవరకు తగ్గే అవకాశం. వెరీ నైస్ అండి. నెక్స్ట్ కాల్ రెడీగా ఉందండి, చూద్దాం. హలో 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 అండి చెప్పండి, మీ పేరు? విజయ అండి. విజయ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు కొంచెం అంటే మైండ్ ఎప్పుడు అప్సెట్ అంటే లోనీగా ఉంటదండి, చేసిన పని చేయడము అలా మానసికంగా కొంచెం సమస్య అనిపిస్తుంది, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఆలోచనలు వస్తుంటాయండి. అంటే ఎంతకాలం నుంచి ఉందమ్మా ఇది మీకు? ఇదండి నాకు 3 ఇయర్స్ నుంచి అండి, ఇట్లా పిండింది తినడం వల్ల అనుమానాలు ఎట్లా తిన్నానో లేదో అన్నట్టు. దానికోసం ఏమైనా చేశారా మీరు? అంటే చేశానండి, ఇట్లా ఏం చేశానంటే ఇట్లా యోగాకి వెళ్ళాను, మెడిటేషన్ చేశానండి, లేకపోతే మీరు మందులు వాడుతున్నారు సైకాలజిస్ట్ దగ్గర. ఓకే, మందులు వాడుతున్నారు. సో మందులు ఇప్పుడు వాడుతున్నారా మానేశారా? ఓకే, అంటే జనరల్ మీరు ఒకసారి సజెషన్ కూడా తీసుకోండి, మీరు ఎక్కడైతే మళ్ళీ మందులు తీసుకుంటున్నారో, అంటే దీనికి మీకు ఒక సపోర్టివ్ థెరపీ కూడా కావాలండి. జనరల్ గా మందుల్లో అవసరం లేకుండా కూడా మీరు అందులోంచి బయటపడవచ్చు, ఎందుకంటే మందులు ఓకే మీరు వినండి ఫోన్ పెట్టేసి. అయితే జనరల్ గా మనం ఎప్పుడైతే సైకియాట్రీ ఇచ్చినటువంటి మెడికేషన్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడు ఆపాలి ఎప్పుడు ఆపకూడదు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అంటే భార్యభర్తల వల్లనో లేదంటే సిచ్యువేషన్స్ వల్లనో మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అవి ఒక సైకోథెరపిస్ట్ ద్వారా లేదా ఒక సద్గురు ద్వారా అవి
ఆ మానిటరింగ్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రతిసారి వాళ్ళు కొన్ని క్లాసులు కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ అండర్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గానే మీరు ఒక హార్మోని మీలో ఏర్పడుతుంటుంది. అలాగే అక్కడ ఆర్గానికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అంటే ఇలాంటి ఇష్యూస్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి సామాజిక ఆర్థిక మానసిక ఏవి ఉండలేకుండా కూడా బ్రెయిన్లో కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, వాటికి కొంచెం రెగ్యులర్గా మీరు వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ సిచ్యువేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సైకోథెరపీ లేదంటే బిహేవియర్ థెరపీ, అంటే దేని కారణంగా ఒక సమస్యకి ఒక కారణం ఉంటుందండి, వాటి పరిష్కరించుకోగలిగితే అప్పుడు వాటి ప్లేస్లో కూడా కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు హార్మోనిక్ సంబంధించింది ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, మీరు భార్యాభర్తల గొడవనో లేదంటే సామాజిక సమస్య ఉందనుకోండి, అది పరిష్కరించుకోగలిగితే మీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే కృతజ్ఞతగా కూడా ఉండండి, కృతజ్ఞత మీ శరీరం పట్ల మానసిక పట్ల దాని పట్ల మీరు కృతజ్ఞంగా ఉండగలిగితే ఇది అనేది ఇది వస్తుంది. చాలా రకాలుగా మనం ఇవి చూసామండి, ఎప్పుడు ఆపాలి ఎప్పుడు ఆపకూడదు అన్ని కూడా మనం కంట్రోల్ అంటే మనం కొంచెం ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉండాలి. నెక్స్ట్ కాల్ రెడీగా ఉందని మాట్లాడదాం. హలో 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 అండి, మీ పేరు? నా పేరు రమ్య అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. హలో చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. నాకు చాలా డిస్టర్బ్ గా ఉంటుందండి, అన్ని అంటే క్లన్సింగ్ ఆలోచనలన్నీ మిక్స్ గా ఉంటాయి. ఒక మూడు చెప్పండి అమ్మా, మీకు అంటే మీ జీవితంలో ఒక గ్రాట్యూట్యూడ్ అంటే ఒక కృతజ్ఞత చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మూడు చెప్పండి. అంటే ఐ బ్లెస్ విత్ ఎ కిడ్ సన్, ఇంకా రెండు ఇంకా ఫ్యామిలీ లైఫ్ ఓకే. బట్ నేను నా ఎడ్యుకేషన్ పరంగా నేను ఏం జాబ్ చేయలేకపోతున్నాను. ఒక్కటండి, అంటే దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే మీకు ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఇచ్చిందో దాన్ని లవ్ చేస్తున్నారా? మరి అలాంటప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఆల్రెడీ టైం అయిపోయింది, ఎప్పుడు యాసిటీస్ గా ఉండదండి. ఇది ఒక పెద్ద లీల ఎగ్జిస్టెన్స్ లో, ఆ ప్లేలో చాలా ఉంటుందండి. దానికి మీరు నవ్వుకోవాలి, మీకు ఏదైతే అది ఎడ్యుకేషన్ కాదు లేదు మరొకటి ఏదైనా కావచ్చు, యాసిటీస్ గా మీ ఫ్రేమ్ ప్రకారం మీకు ఏది లభించదు. అందుకే అంటారు ద గాడ్ ప్లాన్ ఈజ్ బెటర్ దెన్ అవర్ ప్లాన్ అని. మీ ప్లాన్ ప్రకారం జరగాలని ఏం లేదు అక్కడ. మీ ప్లాన్ ప్రకారం అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రి నిద్రపోతారండి, రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా నిశ్చలంగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. అలా కాకుండా మీకు ఒక ఊపిరి తీసుకోవడం మీకు అప్పచెప్పాను అనుకోండి, అలాగే లేదంటే గుండె కొట్టుకోవడం మీకు అప్పచెప్పామనుకోండి, మనకు రక్త బ్లడ్ సర్కులేషన్ జరగడం ఎలా అని మీకు అప్పచెప్పాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? పడుకోలేం కదండి. పడుకోలేరు అంటే ఊపిరిస్ కూడా ఆగిపోతుంది. అంటే మన వీఆర్ ఆల్ ఆర్ స్లీపీ పీపుల్ అండి. అన్కాన్షియస్ బిహేవియర్ ఉంటుంది మన లైఫ్ లో. అన్కాన్షియస్ అనేది ఉండడం వల్ల కొన్ని విషయాలు జరుగుతాయి, కొన్ని విషయాలు జరగవు. అందుకే గాడ్ కూడా భగవంతుడు మిమ్మల్ని ఏం కోరుకుంటాడంటే అమ్మా నీకేదైతే లభించిందో దాని పట్ల కృతజ్ఞత ఉండు, మీకేదైతే జరిగిందో అది మంచికే జరిగింది, ఇది చెడు అని ఇది మంచి అని ఇది ఇలానే జరగాలని ఇలా ఎందుకు జరగలేదనేది ఇది ఈ స్మాల్ మైండ్ తో ఈ మెంటల్ యాక్టివిటీ ఏదైతే ఉందో మైండ్ యాక్టివిటీ ఏదైతే ఉందో బ్రెయిన్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాని మాట వినకండి. అది రకరకాలుగా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది, ఒక ప్రొవోకేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే విన్నారో అది ఆ గేమ్లో పడిపోతారు. దా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఏం లేదండి. అందుకే సద్గురు రమేష్ జీ అని ఒక మంచి మాట చెప్తారు, కాన్షియస్నెస్ అన్కాన్షియస్నెస్ ఆర్ సబ్కాన్షియస్నెస్ ఆర్ ద మోడిఫైడ్ ఫార్మ్ మోడిఫైడ్ స్టేట్స్ ఆఫ్ ద ప్యూర్ కాన్షియస్నెస్. ప్యూర్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారో ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ఐఎమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అప్పుడు ఈ నెగిటివ్ అని పాజిటివ్ అని నాకు ల్యాక్ అని నేను చేయలేకపోయాన భావన ఉండదు. ఓకే ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉందండి, మాట్లాడదాం. హలో 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 చెప్పండి, మీ పేరు? నా పేరు పద్మ అండి, నేను అత్తాపూర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మీ సమస్య చెప్పండి. నమస్కారం. నమస్తే అండి. చెప్పండి సార్. మేము ఇప్పుడు రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన వెనకాల బ్యాడ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది మనకు వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారు అనుకోండి, మన రిలేటివ్స్ ఏ మళ్ళీ మనకు చెప్తున్నారు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. అంటే మళ్ళీ వాళ్ళ ముందుకు పోయి మళ్ళీ అంతే ప్రేమగా మాట్లాడాలి, అంతే వాళ్ళతో రెస్పెక్ట్ గా మాట్లాడాలి అంటే కొంచెం ఏదో ఇబ్బందిగా ఉందండి. మళ్ళీ ఓవర్కమ్ ఎట్లా రావాలి నాకు అర్థం కావచ్చు. అంటే మనకు ఒకటేంటి అంటే మీరు ఇబ్బంది అనేది జనరల్ గా మీకు సంబంధించిన ఇష్యూ కాదు. అంటే మనిషికి అహం తాలూకు భయాలు ఉంటాయి, తర్వాత మీ వాళ్ళ ముందడెళ్ళి నేను తలదించుకోవాలని ఉంటుంటుంది, తర్వాత అవమాన నేను అవమానపడుతున్నానే భావన ఉంటుంది, ఇవన్నీ మీరు ఫీల్ అవుతున్నారు కదా.
సో ఇవి వీటిలోంచి ఎలా అంటే ఒక మానవ అవమానం అనేది రెండు లేవండి. మానవ అవమానం అనేది లేదు. ఒక బుద్ధుడిని మీరు అవమానించలేరు. ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ మీరు పొందిన తర్వాత ఆయన అవమానించడం జరగదు. కేవలం ఒక మానసిక స్థాయిలో ఉండే, ఒక బుద్ధి స్థాయిలో ఉండే వాళ్ళు మాత్రమే. ఇవి మైండ్కి సంబంధించినవి అండి. మనం ఈ మన చుట్టూ ఉండే పరిస్థితులు మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు, మన చుట్టూ ఉండే వ్యక్తులు మనల్ని డిస్టర్బ్ చేయడం లేదు. మన యొక్క కండిషనింగ్ మైండ్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. మనం ఏదైతే ప్రోగ్రామ్ అయి ఉన్న మైండ్ అవుతుందో అదే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. కాబట్టి మీ యొక్క మైండ్ స్థాయిలోనే కొంచెం ప్రాబ్లం ఉంది. చుట్టూ ఉండే వ్యక్తులతో మీరు ఆ ఎదుర్కొనే శక్తి లేదు. మీరు పాజిటివ్గా అంటే కృతజ్ఞత ఏమేమి ఉన్నాయి మీరు సెర్చ్ చేయండి, కనీసం ఒక 3 చేయండి. తర్వాత కృతజ్ఞత లేదా థ్యాంక్ యూ అని ఒక 3 చెప్పండి. ఎలా మనం ఓం శాంతి శాంతి 3 చెప్తామో, ఒక సృష్టి క్రియేట్ అవ్వడానికి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే 3 అనేది ఇస్ ద ముచ్చటైన సంఖ్య అండి. ఎప్పుడైతే మనం మీరు 0 కూడా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1కి 0 కలిపామనుకోండి 10 అవుతుంది, 10కి 0 కలిపామనుకోండి 100 అవుతుంది, 100కి మరొక 0 కలిపామనుకోండి 1000 అవుతుంది, 1000కి ఇంకో 0 కలిపామనుకోండి 10,000 అవుతుంది, 10,000కి ఇంకో 0 కలిపామనుకోండి 100,000 అవుతుంది, 100,000కి ఇంకో 0 కలిపామనుకోండి 1,000,000 అవుతుంది. మళ్ళీ దానికి ఇంకో 0 అంటే ఏంది ఇక్కడ? మీరు ఎప్పుడైతే అహంని మీ యొక్క అహాన్ని 0గా మారుస్తారో, 0గా మారుస్తారో, మీ యొక్క ఆ దిగులుని 0గా మారుస్తారో, మీ యొక్క నిరాశని 0గా మారుస్తారో, మీ యొక్క అహంకారాన్ని 0గా మారుస్తారో, అంతగా వాల్యూ పెరిగిపోతుంది. అందుకే 0 ఎక్స్పెక్టేషన్స్ అంటారు, 100% యాక్సెప్టెన్స్ అంటారు. ఎప్పుడైతే మీరు మానసికంగా 0 అవుతారో అంతగా ఎత్తుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఓకే, అసలు మనిషి ఎందుకండి అహాన్ని లేదా ఓకే ఈ క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతాను, నెక్స్ట్ కాల్ రెడీగా అనమాట. హలో హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు? చెప్పండి. చెప్పండి. నేను ఎంప్లాయీ. చెప్పండి. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను నేను. నాకు సడన్ గా ఏదన్నా చెప్తే అప్పుడు చేయలేదు, టైం తీసుకుని ఆలోచన వస్తుంది, అంటే ఆప్షన్ మైండ్ లో ఉండడం అట్లా జరుగుతుంది. ఓకే, అది దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పగలరా? మీరు ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేస్తారా? ఫిజికల్ గా ఎక్సర్సైజ్ కొంచెం తక్కువ చేస్తాను. చేయండి, యోగా చేయండి, అలాగే కొంత కావాలంటే జిమ్కి వెళ్ళండి. ఫిజికల్ గా మీరు అంటే కొంత ప్రాబ్లం ఉంది అంటే ఫిజికలీ కొంత ఎక్సర్సైజ్ చేయండి. మార్నింగ్ ఎర్లీ అవర్లో వాక్ చేయండి, వాకింగ్కి వెళ్ళండి, అంటే సూర్యుడి కిరణాలు మీరు పొందండి. అలాగే ఒక రకమైన అప్పుడు శారీరకంగా కొంతవరకు మీరు ఉండగలిగితే ఏంటంటే కొంతవరకు తగ్గుతాయంటే సడన్గా ఒక ఆందోళన చర్యకు సంబంధించినాయండి. ఇవి ఆందోళన ఎప్పుడు వస్తాయంటే మీకు గ్రాటిట్యూడ్ సరిగా లేకపోవడం వల్ల. ప్రతిసారి మీరు నిరాశ, నిస్పృహ, దిగులు, అదేలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఆర్థిక సమస్యలు ఇలా ఎందుకున్నాయి, మానసిక సమస్యలు ఇలా ఎందుకున్నాయి, ఆ మనుషులతో వ్యక్తులతో వ్యవహారం, అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళతో ఉంటున్నప్పుడు కొంత ఒక దిగులు, ఒక రకమైన భయం లాంటిది వస్తుందన్నారు, అంతే కదండి? అంటే చెప్తే చెప్పండి, ఇంకేమైనా చెప్పాలా మీరు? మీరు ఇప్పుడు కొంత మెంటల్ ప్రిపరేషన్ అవసరం అండి. ఇప్పుడు నేను ఇక్కడ రావాలనుకోండి, కొంత ప్రిపరేషన్ ఉంటుంది. అదేనండి, కంపారిజన్ వద్దండి. కంపారిజన్ ఇస్ మోర్ డేంజరస్. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు ఎలా చేశారు, మీరు అలా ప్రిపేర్ అవుతున్నారా? అంటే వాళ్ళని కంపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేశారు మీరు అవే చేయాలి. మీరు ఎలా కంపేర్ చేసుకుంటారు? అలాంటప్పుడు ఇదేనండి వచ్చిన సమస్య. ఈ మానసిక స్థాయి నుంచి మీరు బయటపడగలగాలి. వాళ్ళు మీ కంపారిజనే లేదు. ఎవ్రీవన్ యూనిక్ అండి. కొంతమంది ఆడియో పర్సనాలిటీ ఉంటుంది, వాళ్ళు బాగా చెప్పగలుగుతారు. ఫీలింగ్ పర్సనాలిటీ, మీరు ఫీలింగ్ పర్సనాలిటీ కావచ్చు. విజువల్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళు వచ్చి వేగ్గా మాట్లాడతారు. విజువల్ టైప్ వాళ్ళు ఇప్పుడు రాఘవేంద్రరావు ఉన్నారనుకోండి, ఆయన బాగా మాట్లాడమంటే లాయర్ లాగా మాట్లాడలేడు. అలాగే ఒక లాయర్ వెళ్ళేసేసి సినిమా ఒక సీన్ తీయమంటే తీయలేడు. ఒక మదర్ థెరీసా టైప్ వాళ్ళు, ఒక డాక్టర్ కానీ లేదంటే మరొకరు కానీ, వాళ్ళు ఒక అద్భుతంగా మాట్లాడమని మాట్లాడలేరు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, మార్కెటింగ్ పీపుల్ ఉంటారు. ఇవన్నీ మనం అర్థం చేసుకోండి. సడన్గా అంతే తప్ప మీరు నెగిటివ్ ఆలోచించకూడదు. అందుకని మీకు ఏదైతే గాడ్ ఇచ్చాడో దాని పట్ల కృతజ్ఞతగా ఉండండి.
సో ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని వల్ల కూడా స్టెబిలిటీ అనేది కూడా ఉంటుంది. అవునండి. ఇప్పుడు మనం లేదండి, మీరు ఫోన్ కట్ చేయండి. ఇప్పుడు మనం ఇంకా దీని గురించి పోలని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నా వింట్రా, ఇదేనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ అనా వింటే ప్రతి క్షణం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే మంత సిరులు చాల కల్లార చమంతి మొగలార, చాల కల్లార చమంతి మొగలార, జానకి గౌరి బుయ్యాలలోకి, జానకి గౌరి బుయ్యాలలోకి, జానకి గౌరి బుయ్యాలలోకి, జానకి గౌరి బుయ్యాలలోకి, గోపియలో 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 గోపియలో. వెల్కమ్ బ్యాక్ అండి. నెక్స్ట్ కాల్ రెడీగా ఉంది, మాట్లాడదామండి. హలో 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 చెప్పండి. నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. మీరు ఫోన్ లో నాతో మాట్లాడండి, వినండి. తగ్గించండి తగ్గించండి టీవీ వాల్యూమ్. ఓకే చెప్పండి, మీ పేరేంటండి? మీరు చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీ పేరు చెప్పండి. రాజు. రాజు గారు, మీరు టీవీని చూడద్దు అసలు, టీవీ వాళ్ళని తగ్గించేసేయండి, పక్కకు వచ్చి మీరు ఫోన్ లో మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి, వినండి. రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, చెప్పండి రాజు గారు. సరేనండి, ఓకే, విషయం వేరేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందుకు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా మనం కొన్ని ఇది చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక సూత్రం ఉందండి, అంటే ద టూ విల్ పాస్, అంటే ఇది గడిచిపోతుంది అది గడిచిపోతుంది. ఇంతకుముందు అడిగినటువంటి కాలర్స్ ఎవరైతే వాళ్ళు చూస్తున్నారో, ఏది పర్మనెంట్ గా ఏది ఉండదండి, అది గడిచిపోవడం జరుగుతుంటుంది. అలా వస్తుంది అలా వెళ్ళిపోవడం జరుగుతుంది, అలా వస్తుంది అలా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అయితే ఒక స్టోరీ ఉందండి, అంటే ఆ స్టోరీ ఏంటంటే శత్రు సైన్యం అంతా ఒక రాజుని తరుముతూ ఉంది, తరుముతూ ఉంది, అతను ఆ గుర్రం పైన పరిగెడతా ఉన్నాడు. ఒక అలా చాలా చాలా దూరం పరిగెత్తి 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 పరిగెత్తిన తర్వాత ఒక లోయ లో పడిపోవడం జరిగింది. అప్పుడు ఒక చిన్న కొమ్మను పట్టుకొని ఉన్నాడు. అప్పుడు పైన శత్రు సైన్యం ఉంది, కింద చూస్తే మళ్ళీ అక్కడ ఒక పులి ఉంది. పైకి వెళ్తే శత్రువులు, కింద చూస్తే పులి. అతను ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు ఒక ఆ జెన్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఒక ఇక్కడ ఒక వ్యాలెట్ ఇవ్వడం జరిగింది. అందులో అప్పుడు గుర్తొచ్చింది, అంటే అత్యవసరమైనటువంటి టైంలోనే దాన్ని ఓపెన్ చేయమన్నాడు. అప్పుడు గుర్తు చేసి అప్పుడు అది ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఏముందంటే ఇది గడిచిపోతుందని ఉంది, అంటే దిస్ టూ విల్ పాస్. అప్పుడు రిలాక్స్ అయిపోయాడు. ఎప్పుడైతే అతను సంపూర్ణ అంటే రిలాక్స్ కాబడిన వాళ్ళే విజయం సాధించగలుగుతారు మానసికంగా. ఎప్పుడైతే అతను సంపూర్ణంగా ఆ విశ్రాంతిలోకి ఇచ్చాడో అప్పుడు తనలో తనే నవ్వుకున్నాడు. నవ్వుకొని పక్కనే ఉన్న ఒక ఆ చిన్న పండు ఏదైతే ఉందో తను తీసుకొని తిన్నాడు. అప్పుడు చూస్తే
ఆటోమేటిక్గా నా శత్రువులు వెళ్ళిపోవడం జరిగింది, అక్కడ పులి కూడా మాయమైంది. ఇదేంటంటే ఒక స్టోరీ అని, అంటే మీ మానసిక స్థాయిని మార్చడానికి ఈ స్టోరీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఏది కూడా ఎక్కువసేపు మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అనేది పట్టుకొని ఉండదండి, మనం పట్టుకుని. ఒక మెమొరీ అనేది ఈజ్ మోర్ డేంజరస్ అండ్ మెమొరీ ఈజ్ నాట్ యువర్స్. మెమొరీ మీది కాదు, యు ఆర్ ప్యూర్ కాన్షియస్నెస్. ఆ ప్యూర్ కాన్షియస్నెస్, ఐఎమ్ ద ప్యూర్ కాన్షియస్నెస్, ఐఎమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అనేది మీరు అనుకుంటున్నారండి. అందుకే అలాగే అఫర్మేషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. నేను నా జీవితంలో నాకు, అంటే ఇప్పుడు కృతజ్ఞత యోగ అనుకున్నాం కాబట్టి, నా జీవితంలో లభించినటువంటి డబ్బుకి కృతజ్ఞత, నా జీవితంలో లభించినటువంటి భాగస్వామికి కృతజ్ఞత, నా జీవితంలో లభించినటువంటి ఉద్యోగానికి కృతజ్ఞత. మీరు ఉద్యోగానికి మీరు కృతజ్ఞత చెప్పలేరు అనుకోండి, అంతకంటే హయ్యర్గా వెళ్ళలేరు. ఎందుకు ఆగిపోతుంది మీ ఉద్యోగము ఇంక్రిమెంట్ కానీ లేదా మరొకటి కానీ, అంటే మీరు కృతజ్ఞత భావంతో లేరు కాబట్టి. అలాగే నా జీవితంలో లభించినటువంటి ఆరోగ్యానికి కృతజ్ఞత. ఇట్లా ప్రతి దానికి ప్రతిరోజు మీరు ఏదైతే చేస్తారో ఇది ఒక ఒక యోగాగా మారాలి మీరు. ఆ కృతజ్ఞత యోగా మీ బ్లడ్, మీ ఒక శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అది లీనం అవ్వాలి. ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉందండి, మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు? నా పేరు మానస అండి, ఫ్రమ్ బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మానస. చెప్పండి మేడం. సార్, ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఏదైనా సడన్ గా ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా గానీ, ఏదైనా పని జరగకపోయినా గానీ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటా. అది ఎందుకో తెలియదు, చాలా భయం భయంగా ఉంది. దానికి ఏదైనా సొల్యూషన్ ఇస్తారా? ఎక్కువ మానసిక వేదన ఎక్కువ అనుభవిస్తూ ఉంటా. ఏం చేస్తున్నావమ్మా? నేను అట్ ప్రెసెంట్ ఇప్పుడు కంప్యూటర్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, ఒక మూడు చెప్పండి మీ లైఫ్ లో గ్రాటిట్యూడ్ తెలియజేయాల్సినవి మీ లైఫ్ లో. దేని గురించి అంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత చెప్పాల్సిన ఏమైనా మూడు చెప్పగలుగుతారా? అది అంటే మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే, కాసేపు ఒక కొంచెం సడన్ గా అడిగితే ఏంటంటే దాని మీద మీ ఫోకస్ చేస్తారనే ఉద్దేశంతో అడిగాను. ఇక్కడ మీ సమస్య ఇంకా ఎంత ఎంతకాలం నుంచి ఉందండి ఇది? ఓకే, ఓకే. సో ఇక్కడ ఆందోళన, ప్రతిదానికి భయాలు అనేటివి మెయిన్. ఇది న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల కూడా కొంతవరకు వస్తుందండి. కొంత మీరు పిజ్జాలు వెళ్ళి బయటికి వెళ్ళి అవి తింటున్నారనుకోండి, దానివల్ల కూడా కొంతవరకు ఫుడ్ ఇది విటమిన్స్ డెఫిషియన్స్ వల్ల కూడా ఆందోళనకు గురి అవడం జరుగుతుంటుంది. ఫుడ్ సఫిషియన్సీ తీసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ప్రకృతితో మీరు స్పెండ్ చేయగలగాలి. తర్వాత వ్యవహారంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. వ్యవహారంలో అందరితో బాగా ఉండడం, మీరు బయటికి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ నాతో స్నేహపూర్వకంగా ఉండాలి, వీళ్ళతో నేను చాలా చక్కగా నేను కలిసిపోగలుగుతున్నాను, నాకు స్నేహం ఏర్పడుతోంది, ఈ రకమైనటువంటి కృతజ్ఞత భావంని మీరు చేస్తూ వెళ్ళండి. పాజిటివ్గా మీరు ఎప్పుడైతే ఒక మెంటల్ ఎక్సర్సైజ్ చేసి వెళ్ళడం జరుగుతుందో కొంతవరకు అందులోంచి బయటపడతారండి. సో అంటే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్లో మనకు ఉండే థ్యాంక్ఫుల్నెస్ వేటికి ఉంటాయో మనం ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోవాలంటారు. ఇందా కాలర్ నాకు తెలియదు అని చెప్పారు. సో అది చేసుకుంటే చాలా వరకు మీరు చెప్పినట్టుగా హెల్ప్ అవుతుంది అంటారు. మెయిన్ అవి హెల్ప్ అవుతాయండి. అంటే అవి లేక గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే ఉండడం జరగదో ఆటోమేటిక్ గానే మీరు లైఫ్ లో దాదాపు మీరు ఎగ్జిస్టెన్స్ నుంచి చాలా వరకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయండి. అది ఆషామాషి ఇది కాదు. మీరు జీవితాన్ని కూడా మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయలేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గానే అది ఆరోగ్యపరంగా మీరు గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు. సంపద మీకు ఏదైతే డబ్బు విషయంలో మీకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు అంతకుముందు ఉన్నటువంటి గతంలో మీకు ఎన్నో రకాలుగా లభించి ఉంటుంది, దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. అలాగే ఆరోగ్యం విషయంలో కావచ్చు, సంపద వ్యక్తిగతంగా మీ విషయంలో మీకు లైఫ్ శరీరం ఉంది, మనసు ఉంది, వీటిని ఇంతకాలం మిమ్మల్ని మీ శరీరం నడిపించింది, ఏ రోజైనా నిద్రపోతున్నప్పుడు మీ శరీరానికి గ్రాటిట్యూడ్ ఆ యొక్క కృతజ్ఞత చెప్పారా? ఇది మన ఆ భాషనే మర్చిపోవడం జరిగిందండి. ఆ భాషను మర్చిపోవడం వల్ల ఏమైపోతుందంటే ఆటోమేటిక్గానే మనకు దాదాపు జబ్బులు కూడా రావడం జరుగుతుంటుంది. మీకు ఏమైనా జబ్బు ఉందనుకోండి, అంటే మీకు ఏదైతే ఆరోగ్యకరంగా ఉన్న వాటి పట్ల మీరు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ ఉంది, హెడేక్ సారీ చెప్పండి, నా బ్యాక్ నొప్పి ఉంది. ఎందుకంటే మీ ఆలోచన వల్ల సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అండి ఇది. 99 ప్రాబ్లమ్స్ అన్ని మానసికంగానే వస్తున్నాయి, శారీరకంగా వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? సైకలాజికల్ ఎక్కడో లోపాలు ఉన్నాయి, ఆలోచించే విధానంలోనూ, జీవితాన్ని గ్రాంటెడ్ గా ఫీల్ అవ్వడంలోనూ. అప్పుడు ఎప్పుడైతే మీరు సారీ చెప్పాలి, ఒక చిన్న పొరపాటు చేస్తేనే వ్యక్తుల మధ్యనో మనం సారీ చెప్తాం. కానీ ఇక్కడ మనం సారీ చెప్పి అలాగే గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం అండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి.
శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే రెడ్డి గారు, మా ఏజ్ 25 సార్. రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ చేసాను, 4 ఇయర్స్ అయింది బీటెక్ కంప్లీట్ చేసి. ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. ఏంటంటే నా ఎగ్జామ్స్ అన్ని బాగా రాస్తాం సార్, ఇప్పటికి ఒక 10-12 ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాను బ్యాంక్ ఎగ్జామ్స్. ఓకే. ఎగ్జామ్ గా ప్రిపేర్ అయ్యేటప్పుడు నెగిటివ్ గా థింక్ చేస్తాం సార్, నాకు వస్తుందా అని ప్రిపేర్ అవుతాను. కానీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పాజిటివ్ వచ్చినా సరే ఇంటర్వ్యూ లో పోతుందిలే, ఫైనల్ లిస్ట్ లో పోతుందిలే అనే నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. ఫైనల్ గా రిజల్ట్ కూడా అలానే అవుతుంది సార్, ఎంత కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అయినా సరే అలానే ఉంటుంది. ఓకే. అయితే అంటే ఇప్పుడు అంటే ఏం అడగాలనుకుంటున్నారండి? కేవలం నెగిటివ్ థింకింగ్ అనేది ప్రతి దానికి, బైక్ మీద వెళ్తే సేఫ్ గా ఇంటికి వెళ్తానా, దారిలో ఏదైనా అవుతుందా, ఎగ్జామ్ రాస్తే నాకు వస్తుందా. అంటే 99 ప్రాబ్లమ్స్ ఏంటంటే సైన్స్ ఏం తెలిసిందంటే మనం ఏదైతే ఇమాజినేషన్ ఫియర్స్ ఉంటాయో, ఆంటిసిపేషన్ ఫియర్స్ ఉంటాయో అవన్నీ జరగవండి. అంటే ఇంతకుముందు మేడం కూడా అడిగారు లా ఆఫ్ డివైన్ కాంపెన్సేషన్ ఏందని. మీరు జీవితంలో ఏదైతే నష్టపోయారో కాంపెన్సేట్ చేస్తుంది. అంటే కోర్టు ఒక ఏం ఒక ముద్ద ఒక వారికి కాంపెన్సేట్ చేస్తాం, అంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు దానికి తగిన మూల్యం చెల్లిస్తాం. అలాగే ఎగ్జిస్టెన్స్ అనేది, నేచర్ అనేది మీకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, చాలా కంపాషనేట్గా ఉంటుంది, చాలా లవబుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఈ గ్రాటిట్యూడ్ భావన లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పాజిటివ్ ఏందో ఒక 10 రాయండి, మీ పేపర్ మీద రాయండి, ఉదయం లేవని వాటి చదవండి. అప్పుడు ఈ మీరు ఏదైతే వస్తుందో దాన్ని 100% మీరు యాక్సెప్ట్ చేయండి. ఇది నెగిటివ్ అని ఇది పాజిటివ్ అని దాంట్లో ఏ మైండ్ లో పెట్టుకోకండి. అందుకని లా ఆఫ్ డివైన్ కాంపెన్సేషన్ ఏంటంటే మీది ఏదైతే కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరు సిద్ధంగా ఉన్నారా రిసీవ్ చేసుకోవడానికి. కానీ మీ ఫ్రేమ్ ప్రకారం ఆశించకండి. ఆ ఎగ్జిస్టెన్స్ యొక్క ఫ్రేమ్ ప్రకారం మీరు యాక్సెప్ట్ చేశారో ఆటోమేటిక్ గా ఇది మీకు రావాల్సినంత ఇదిగా ఉంటుంది. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. సో ఇవన్నీ బేసిక్ గా కొన్ని పాయింట్స్ మీరు చెప్పారు, ఇందాక సూత్రాలు ఉన్నారు కదా, సో ఒకసారి క్విక్ గా ఆ సూత్రాలు ఏంటో మనం. నేను కూడా మీకు కృతజ్ఞత యోగకు సంబంధించింది కాబట్టి మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే మూడు, అంటే మీరు లైఫ్ లో లభించిన గతానికి మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయండి, వర్తమానాన్ని కూడా కృతజ్ఞత భావంతో ఉండండి, తర్వాత కంప్లైంట్స్ చేయకండి. ఎక్కడైతే మీరు కంప్లైంట్ చేస్తారో కంప్లైంట్సే మీకు ఎదురవడం జరుగుతుంది. ఫిర్యాదులు ఎవరు చేస్తారో, హక్కు, మన హక్కుతో మనం ఏది లాక్కుంటామండి, ఇదంతా మన అభ్యసము కాదు కదా. ఒక భూమండలం కానీ తర్వాత హయ్యర్ సంబంధించినే కానీ ఎక్కడ ఒక కుటుంబంలోకి వెళ్ళడం జరుగుతుంది, అక్కడ కూడా మన హక్కుగా భావించడం జరుగుతుంది. హక్కుగా ఏది లాక్కోకండి. ఎప్పుడైతే హక్కుగా మీరు లాక్కోలేరో మీకు కావాల్సింది మీకు లభిస్తుంది. అలాగే తర్వాత దట్ టు విల్ పాస్ మీరు పాటించండి. అలాగే ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో పాజిటివ్ని పాజిటివ్గానే అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తుంది. మీరు డిస్రెస్పెక్ట్ ఉంటే మీరు డిస్పెక్ట్నే దాన్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఇవాటి జీవన బంధాలు. మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఆధారిత బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చాక 2 కార్డులు జేబులో వేసుకుని ఫోన్ చేతిలో పెట్టుకుంటే చాలు, ఎంతటి నగదు అవసరాలైనా ఇట్టే తీరిపోతాయి. ప్రత్యక్ష నగదును తీసుకెళ్లాలన్న బాధ లేదు, నగదును కాజేస్తారేమో అన్న దిగులు లేదు. రోజులో మనకి ఇష్టమొచ్చిన సమయంలోనే ఇంట్లోనే కూర్చుని మన నగదు అవసరాలు తీర్చుకోవడం, బ్యాంకింగ్ సేవలు పొందడం చేసుకోవచ్చు. కావలసిందల్లా ఇంటర్నెట్ అంతే. డెబిట్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేయడం మనకు చాలా సులభం. ప్రతి చెల్లింపునకు మనం రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్కు బ్యాంకు వారు పంపే ఓటీపీ నెంబర్తో ఇది సురక్షితం. కూరగాయలు, బట్టలు, సరుకులు, పెట్రోల్, విద్యా సంస్థలు, కరెంట్, నీళ్లు, ట్యాక్స్ తదితర అన్ని రకాల చెల్లింపులు నెట్లో చకచకా చేసుకోవచ్చు. కార్డులతో పాటు ఈ వ్యాలెట్స్ వంటి నగదు బదిలీ అప్లికేషన్లు కూడా వాడుకోవచ్చు. వ్యవసాయ పనిముట్లు, పురుగు మందులు అమ్మే దుకాణాలు కూడా ఇప్పుడు స్వైపింగ్ మెషిన్లను అమర్చుకుంటున్నాయి. మీ ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డ్ స్వైప్ చేసి
వ్యవసాయ అవసరాల కొనుగోళ్లు చేసుకోవచ్చు లేదా